తెలుగు చిత్ర పరిశ్రమలో కలికితుడాయి లాంటి చిత్రాల్లో పాతాళ భైరవి ఒకటి. కెవి రెడ్డి గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఎస్వీఆర్లు పోటీ పడి మరీ నటించారు. ఉజ్జయిని రాకుమారిని ప్రేమించిన తోటరాముడు సర్వసంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుడిని ఆశ్రయిస్తాడు. అయితే తోటరాముడిని బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాలన్నది మాంత్రికుడి ఆలోచన. చివరకు మాంత్రికుడిని తోటరాముడు ఎలా మట్టుబెట్టాడన్నదే కథ. అయితే ఈ చిత్రంలో తోటరాముడి పాత్రకు తొలుత అక్కినేని నాగేశ్వరరావుని, మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు లేదా ముక్కామలను తీసుకుందామనుకున్నారట దర్శకుడు కెవి రెడ్డి. ఓ రోజు వాహిని స్టూడియో ప్రాంగణంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు టెన్నిస్ ఆడుతుంటే దర్శకుడు కెవి రెడ్డి అక్కడికి వచ్చారు. ఇద్దరు హీరోలు లీనమై ఆడుతున్నారు. రెండు మూడు బంతులు రాకెట్కు తగలకపోవటంతో ఎన్టీఆర్కు చిర్రెత్తుకొచ్చి ఆ తర్వాత బంతిని రెండు చేతులతో బలంగా బాదారు. ఆ బంతి ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు ఎన్టీఆర్ రాకెట్ను పట్టుకున్న విధానం దర్శకుడు కెవి రెడ్డికి బాగా నచ్చటంతో తోటరాముడి పాత్రకు ఆయనను ఎంపిక చేశారు. అయితే అప్పట్లో సినిమాలకు లూప్లు ఉండేవారు కాదు. సినిమా ఆరంభంలో ఎన్టీఆర్ బాలకృష్ణతో కర్రయుద్ధం చేసే సమయంలోనూ, మాయామహల్లో ఎస్వీఆర్తో ఎన్టీఆర్ ఫైట్ చేసే సన్నివేశాల్లోనూ ఎక్కడా డూప్లను పెట్టలేదు. ప్రతిదీ నేర్చుకోవాలన్న ఉత్సాహం అప్పటి నటుల్లో ఉండేది. తెల్లవారుజామున 4 గంటలకు ఎస్వీఆర్ ఎన్టీఆర్లు వాహిని స్టూడియోకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఇసుక కోర్టులో ఫైట్స్ ప్రాక్టీస్ చేసేవాడు. ఒక సహాయకుడు మాత్రం వారికి సూచనలు ఇస్తూ ఉండేవాడు. ఈ మొత్తం తతంగాన్ని తాతినేని ప్రకాశరావు పర్యవేక్షించేవారు. ఉదయం బాగా అలసిపోయే వరకు సాధన చేస్తుండేవారు. ఆ తర్వాత వారికి 2 ఇడ్లీ 1 వడ ఇచ్చేవారు. అయితే ఎక్కువగా అలసిపోవడం వల్ల ఆ టిఫిన్ చాలదని ఎన్టీఆర్ ప్రకాశరావు అనడంతో రెట్టింపు టిఫిన్ ఇచ్చేవారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం 250 రూపాయలు. విజయ సంస్థ కోసం 2 ఏళ్లలో 4 సినిమాలు చేయాలని ముందే ఒప్పందం జరిగిపోయింది. 1951 మార్చి 15న 13 ప్రింట్లతో పాతాళ భైరవి విడుదలయింది. మంచి టాక్ రావడంతో ఆ తర్వాత 60 ప్రింట్లకు పెరిగింది. 10 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. అప్పట్లో ఇది కూడా ఒక రికార్డే. మార్కస్ బాట్లీ ఛాయాగ్రహణం, ఘంటసాల గారి సంగీతం, గోఖలే కళాదారుల ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకు మరింత నిండుదనాన్ని తీసుకొచ్చాయి.